రామోజీరావు గారి గురించి మాట్లాడితేనే ఏమైనా జరిగిపోతుంది అనడానికి సజీవ సాక్ష్యం గత 2 రోజుల క్రితం నుంచి ప్రారంభమై స్వయంగా తెలుగుదేశం పార్టీ అధికారిక వీటిలోనే వాళ్ళ పేజీల్లోనే నా గురించి పెట్టినటువంటి పోస్టు ఏమైంది అందులో అకస్మాత్తుగా కులాల గొడవలు సృష్టిస్తున్నారంటే అసలు ఏం కులాల గొడవలు సృష్టించామో నాకు అర్థం కాదు ఫస్ట్. ఏదో సరే వాళ్ళకి పైత్యం ఒక్కొక్కసారి వస్తూ ఉంటుంది, ఎవడో చేద్దోలగాడు అనుకున్నాను, కానీ అది కాదు. ఇవాళ ఏ మీడియా అయినా సరే రామోజీరావు గారి గురించి మాట్లాడటం వ్యతిరేకంగా రాసే దమ్ము ధైర్యం లేదు. సాక్షి వాళ్ళంటే జగన్ పేపర్, జగన్ ఛానల్ కాబట్టి రాసుకొస్తున్నారు. మిగతా వాళ్ళు ఎవడు రాయగలుగుతున్నాడు? ఇంక్లూడింగ్ TV9తో సహా జాగ్రత్త మెయింటైన్ చేస్తుంది కదా. అదే సందర్భంలో పత్రికలు పాజిటివ్ రాయడమే తప్పించి నెగిటివ్గా రాసే దమ్ము ఎవడు చేశాడు? ఇంకోటి నెగిటివ్గా ఉన్న పాయింట్స్ని రైట్ చేసిన వాళ్ళు ఎవరు లేరు. నేను అటు ఆయనకు అనుకూలంగా ఉన్న పాజిటివ్ పాయింట్స్ టచ్ చేశాను, నెగిటివ్ పాయింట్స్ టచ్ చేశాను. కానీ పాజిటివ్ పాయింట్స్ కంటే నెగిటివ్ పాయింట్స్ బాగా ట్రోల్ అయినాయి. దానికి కారణం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు దాన్ని ఎక్కువగా సర్క్యులేట్ చేసుకున్నారు. దాంతోపాటుగా ఎంతకాలం ఏళ్ల తరబడి రామోజీరావు గారికి సంబంధించినటువంటి వ్యవహార శైలి మీద విరక్తి చెందినటువంటి సామాన్యులు కూడా దాన్ని షేర్ చేసుకున్నారు. అంటే ఒక చిన్న వాయిస్, ఒక యూట్యూబ్లోని వాయిస్ అంతగా జనంలోకి వైరల్ అయింది. దాని ఇంపాక్ట్ రామోజీరావు గారికి సాయి అనేవాడు ఆఫ్టర్ ఆల్. బట్ రామోజీరావు గారిని ప్రేమిస్తూ ఆయన ఏదన్నా కనుక వదిలిపెడితే దాన్ని తాగేటువంటి, శ్వాసించేటువంటి వాళ్ళకి తట్టుకోలేకపోయారు. వాళ్ళదే ఈ ఇంపాక్ట్. నాకు తర్వాత ఏంటి అనేది కనుక్కుంటే, మొన్న ఏదో నేను ప్రైమ్నైన్ డిబేట్లో చేసినటువంటి సందర్భంలో శాంతిప్రసాద్ గారు ఏదో రామోజీరావు గారి గురించి చాలా తీవ్ర కామెంట్లు చేస్తూ ఉంటుంటే, ఆయన మామూలు ఇష్యూ మీద లీగల్గా ఆయన ఒపీనియన్ తీసుకుంటూ ఎండింగ్లో రిమార్క్స్లో ప్రియా పచ్చల గురించి ఏదో మాట్లాడితే తప్పని కూడా నేను చెప్పాను. మనం ఎవడో మధ్యలో ఒక ఏజెంట్ చెప్పాడు అంటూ ఆయన ఏదో చెప్తుంటే ఏజెంట్ చెప్పాడన్న ప్రాతిపదికన మనం ఇక్కడ మాట్లాడుకోవడం కరెక్ట్ కాదు, ఆ సభ్యత కూడా కాదు, వదిలేసేయండి అని కూడా చెప్పాను. బట్ ఆ చివరి మొక్క కట్ అయింది. ఈ మిగతా మొక్కని ఆ వైసీపీ వాళ్ళు ట్రోల్ చేసుకున్నారు. వాళ్ళకి రామోజీరావు గారి మీద ఉండే వ్యతిరేకత్వం చేసుకొచ్చింది. దాని ఇంపాక్ట్ అన్నమాట ఈ ముద్రలు వేయడాలు లేకపోతే కండవాలు వేయడాలు. బుద్ధి బుర్రా ఉన్నాడు ఎవడైనా సరే, జగన్కి మనిషి అయితే కనుక, లేదా జగన్ దగ్గర డబ్బులు తీసుకుంటే జగన్ మనిషి అయితే, ఇంకొకటి గురించి పాజిటివ్గా మాట్లాడడానికి ఒప్పుకోరాళ్ళు ఆయన, లేకపోతే కనుక ఇంకొకళ్ళ గురించినటువంటి ఏది పవన్ కళ్యాణ్ గురించి పాజిటివ్గానో లేకపోతే లోకేష్ గురించి పాజిటివ్గా అని చెప్తే ఒప్పుకుంటారా? ఇంకోటి ఆయన గురించి వ్యతిరేకంగా ఇదేంది మద్య నిషేధం నువ్వు ఎగ్గొట్టేశావు, లేకపోతే కనుక ఈ స్టిక్కర్ల గోలైంది అని అంటే ఒప్పుకుంటాడు ఆయన? వాళ్ళ పార్టీ వాళ్ళు ఒప్పుకుంటారా? కనీసం కామన్ సెన్స్తో ఆలోచిస్తే ఉంటుంది. అలా కాకుండా కామన్ సెన్స్ అనేది పక్కన పెట్టి మూర్ఖంగా మాకు అనుకు అయితే ఇది రష్యా అమెరికాల తరహాలో ఉంటే మా వెనకాలుండు, లేకపోతే తొక్కిపడేస్తాం అనేటువంటి రూట్లో వచ్చినటువంటిదే ఈ ట్రోల్. కుటుంబాలని తిడతారు, వ్యక్తుల్ని వ్యక్తిత్వ హననం చేస్తారు. వాళ్ళ ఇష్టం ఏమైనా చేయొచ్చు. అసలు కారణం ఏంటి అంటే ఇది. అంటే చివరికి ఆయన పోసేది తాగటానికి కూడా సిద్ధపడేటువంటి నీచమైన బానిస బుద్ధి ఉండేవాడు తప్పించి అట్లాంటి పనికిమాలిన పనులు ఎవడో చేయడు. వాడి కర్మాలకి వాళ్ళని వదిలేయడమే.